ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. సంస్థకు చెందిన కెనడా విభాగం భారత జాతీయ పతాకాన్ని డోర్మ్యాట్స్ పై ప్రింట్ చేసి ఆన్లైన్ విక్రయాలు చేస్తోంది. ఈ విషయాన్ని అటుల్ బూట్ అనే ట్విట్టర్ యూజర్ కేంద్ర మంత్రి సుష్మ దృష్టికి తీసుకెళ్లారు. త్రివర్ణ పతాకాన్ని అవమానిస్తున్న అమెజాన్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా సుష్మ స్వరాజ్ ను కోరారు. అమెజాన్ చర్యలపై స్పందించిన మంత్రి సుష్మ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులకు క్షమాపణ చెప్పాలని సుష్మ డిమాండ్ చేశారు. తక్షణమే జాతీయ పతాకాన్ని అవమానించేలా ఉన్న ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని సూచించారు. ఇలాంటి చర్యలకు ఇక ముందు పాల్పడితే అమెజాన్ ఉద్యోగులు అధికారులకు భారత వీసా ఇచ్చే ప్రసక్తి లేదని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు సుష్మా స్వరాజ్. గతేడాది ఆగస్టులో హిందూ దేవుళ్ల ఫోటోలను ప్రింట్ చేసి డోర్మ్యాట్స్ ను ఆన్లైన్లో విక్రయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సంస్థ ఈ ఉత్పత్తులను తమ వెబ్ పోర్టల్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అమెజాన్ వివాదంలో చిక్కుకుంది. కెనడాలోని భారత హైకమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సుష్మ హెచ్చరికల నేపథ్యంలో అమెజాన్ తమ తప్పిదాన్ని గుర్తించి వెబ్సైట్లో భారత జాతీయ పతాకాన్ని చిత్రించిన డోర్మ్యాట్స్ ప్రొడక్ట్స్ ను పూర్తిగా తొలగించారు.